చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది పలువురు ప్రముఖులకు నోటీసులు ఇవ్వడంతో రాజకీయ నేతల్లోనూ టెన్షన్ మొదలైంది విదేశాల్లో క్యాసినో నిర్వహణ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఈడీ అధికారులు కూపీలాగుతున్నారు ఫెమా నిబంధనల ఉల్లంఘన మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు తదితర అంశాలు ఇందులో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ క్యాసినోలో పాల్పంచుకున్న వారందరికీ నోటీసులు జారీ చేశారు ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ మెదక్ డీసీసీబీపీ చైర్మన్ దేవేంద్ర రెడ్డిని విచారించనున్నారు ఇవరకే నోటీసులు అందుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ నిన్న ఈడీ ఎదుట హాజరయ్యారు ఉదయం పది గంటల సమయంలోనే రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మూడంతస్తుల మెట్లు ఎక్కువెళ్లిన ఆయన ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి సమయంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు దీంతో అధికారులు ఆయనను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు అయితే తన బ్యాంకు లావాదేవీల పత్రాలతో వచ్చిన రమణ తాను క్యాసినోలో పాలు పంచుకోలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది నేపాల్లోని డాడీ గ్యాంగ్ క్యాసినోకు సంబంధించి తనకు ఆహ్వానం అందిన విషయం వాస్తవమే అయినా తాను వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని చెప్పినట్టు తెలిసింది ఇక ఇదే కేసులో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పిఏ హరీష్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో ఈ నోటీసుల వ్యవహారం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది క్యాస్ వ్యవహారంలో మొత్తం పద్దెనిమిది మంది రాజకీయ నేతలకు సంబంధం ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం వీరందరికీ నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది దీంతో రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలైంది చికోటి ప్రవీణ్ కుమార్ తన స్నేహితుడు మాధవరెడ్డితో జరిపిన సంభాషణలో బయటపడిన వివరాలు నేపాల్ ఇండోనేషియా శ్రీలంక గోవాకు క్యాసినో ఆడటానికి విమానాల్లో వెళ్లిన టికెట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం ఈ కేసులో ఇప్పటికే చికోటి ప్రవీణ్ కుమార్ మాధవరెడ్డిలతో పాటు తలసాని సోదరులు మహేష్ ధర్మేందర్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి భార్య భార్యాచమాని యుగంధర్ను ప్రశ్నించారు ఇవాళ మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేంద్ర రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు ఇక వచ్చే వారం మంత్రి తలసాని పిఏ హరీష్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం ఈడీ ఆఫీస్ నుంచి మన ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి మరి ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతోంది ప్రస్తుతం హరిత కషినో కేసుకు సంబంధించి ఈడీ విచారణ ముమ్మరం చేసింది ఈ రోజు ఏదైతే మెదక్ జిల్లా డిసిసిపి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి హాజరుగా పోతా ఉన్నారు నిన్న ఎమ్మెల్సీ రమణ హాజరైన నేపథ్యంలో అతనికి ఒక గంట తర్వాత కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అస్వస్థ గురయ్యాడు అతన్ని హుటాహుటిన అపోలో ఆ తర్వాత యశోద ఆస్పత్రుల నుంచి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు మరోపక్క ఇదే కేసులో తలసాని సోదరులకు ఇద్దరికి కూడా మహేష్ ధర్మేందర్లకు దాదాపు పదకొండు గంటల పాటు ఈడీ విచారించింది ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ హరీష్ కూడా ప్రస్తుతం విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇదే కేసు సంబంధించి పంజాగుట్టలో హోటల్ వ్యాపారి యుగేందర్ని కూడా విచారించారు అయితే ప్రస్తుతం పలువురు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ కావచ్చు అతని సోదరులు కావచ్చు పీఏకు నోటీసులు జారీ చేయడం మరోపక్క డిసిసిబి చైర్మన్ తో పాటు ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేశారు విచారించబోతున్న నేపథ్యంలో కూడా ఇది ఎంతవరకు టెన్షన్ మాత్రం మొదలైంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇండో నేపాల్లో ఆడినటువంటి కెషనోకు సంబంధించి కూడా బిగ్ డాడీ అడ్డాగా జరిగినటువంటి ఈ కెష్నో వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున పేకేట కూడా నిర్వహించారు ఈ పేకటకు సంబంధించి పలువురు రాజకీయ ప్రముఖులు మొత్తం పద్దెనిమిది మంది ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది జాబితా ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది మరి ఇందులో దాదాపు అందరికి నోటీసులు అందినట్టుగానే తెలుస్తుంది ఒక్కొక్కరినిగా ఈడీ ఆఫీస్కి పిలిచి విచారిస్తా ఉన్నారు ఇక ఎవరైతే కెషినో కస్టమర్ ఉన్నటువంటి హైదరాబాద్లో రెండు వందల యాభై మంది వ్యాపారులు ఉన్నారు వీళ్లను కూడా విచారించబోతున్నారు ప్రధానంగా ఫెమా నిబంధనలు మనీ లాండరింగ్ తో పాటు హవాలా రూపంలో నగదు చెల్లింపుల అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది గతంలో చూశాం ఎవరైతే కష్టో నిర్వాహకులకు సంబంధించినటువంటి చికోటి ప్రవీణ్ తో పాటు మాధవ రెడ్డిని విచారించిన నేపథ్యంలో పూర్తి సమాచారాన్ని ఈడీ సేకరించింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ ను రిట్వీట్ చేసింది వాళ్ళ చాటింగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా వెలికి తీసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎవరైతే క్షష్ణంలో పాల్గొన్నారో ఎవరైతే నగదు చెల్లించారో ఎవరైతే హవాలా రూపంలో నగలు బదిలీ చేశారో వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం అయితే ఈడీ విచారణ చేస్తా ఉంది అంటే మరికొంతమందిని కూడా ఈ రోజు ఈడీ విచారించబోతుంది మరి కాసేపట్లో మెదక్ డిసిసిపి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఈ రోజు ఈడీ ముందు విచారణ కాదరగబో